రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తెలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఇక నాగర్ కర్నూలులో రైతు దీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించినటువంటి దీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. అచ్చంపేట, కొల్లాపూరు, కల్వకుర్తి, నారకానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పూర్తి స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత పిలుపు ఇచ్చినారు. ఆ పిలుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే రైతులంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో సమాయత్తమవుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత నాయకులు, ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తూ పలు వేదికల ద్వారా దీక్షలు చేరినారు. ఏదేమైనప్పటికీ రైతులకు ఏదైతే ఇస్తానం అని చెప్పేసి హామీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటి అన్ని కూడా తుంగలో తొక్కి పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేస్తూ, తర్వాత రైతు బంధు కానివ్వండి, తర్వాత రైతు బీమా కానివ్వండి, ముఖ్యంగా పండించిన పంటకు బోనస్ ఏదైతే 500 ఇస్తామని చెప్పేదో అది కూడా లేకపోవడం, దానికన్నా ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ ఉందో ఈ రుణమాఫీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఊసే లేకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే నార్కల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేఎల్ఐ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత వీటి ద్వారా వచ్చేటువంటి సాగునీరు చాలా రోజుల నుంచి బంద్ కావడంతో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడగంటిపోయి ఇప్పటికే పంటలు, ఎకరాల కొద్ది పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, సాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పిలిపించారో పిలుపు అందుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత రైతులు వీళ్ళంతా కూడా ఇప్పుడు దీక్షలకు సిద్ధమవుతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దీక్షలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దీక్షలకు కూడా కొంత ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొంత అనుమతులకు నిరాకరించినట్టుగా, తక్కువ సమయంలో దీక్షలు చేయాలి, ఎక్కువ సమయం చేస్తే కూడా ఏదైతే మీరు స్ట్రెంత్ వేసుకుంటున్నారో వాటిని కూడా ఎత్తివేస్తామని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతు పక్షాన నిలబడతాం, రైతుల కోసం ఎంతకైనా పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా వాళ్ళు ముట్టకండతో చెప్తా ఉన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు సృష్టించినా కానీ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రైతుల పక్షాన్ని పడతాం, ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడతామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శేఖర్. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నల్గొండలో రైతు దీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, దీక్షకు ఎట్లా సమాయత్తమవుతున్నారు? దీక్ష ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా నిరసన దీక్షలు చేపడతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కేసీఆర్ గారు పర్యటన చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎనగట్టారు. సూర్యాపేట వేదికగానే ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించి ఈ నెల 2న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతి పత్రాలతో పాటు ఈ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపు మేరకు ఎక్కడికక్కడ కూడా రైతులు తరలి వస్తా ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే తరలి వస్తా ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఒక కార్యాచరణతో, ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో ఈ రోజు దీక్ష కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా, రైతు భరోసా కింద చెప్పిన విధంగా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు ఏదైతే ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు నీరు
అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కింద 15 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఎక్కడికక్కడ రైతుల తరలిరాగా ఈ దీక్షా కార్యక్రమాలను కూడా కొనసాగుతున్నాయి. సూర్యపేటలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇక అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆయా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈరోజు దీక్షా కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేలాగా, ప్రభుత్వం మెడలు వంచేలాగా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేలాగా, రైతుల్ని జాగృతం చేసేలాగా ఈ దీక్షా కార్యక్రమాలు కూడా ఉండబోతా ఉన్నాయి. సూర్యపేటలో అయితే పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఎందుకంటే ఎస్ఎస్పీకి ఆయకట్టు కింద వేలాది ఎకరాలకు ఎండిపోయింది కాబట్టి, కేసీఆర్ కూడా అక్కడే ప్రకటన చేశారు కాబట్టి అక్కడ నుంచి పెద్ద ఎత్తున రైతులు సూర్యపేట జిల్లా కేంద్రం తరలి వచ్చి దీక్షా కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇది ఒక రైతు ఉద్యమం లాగా ముందుకు పోతా ఉంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఈ కార్యక్రమం అంతా కూడా ఉండబోతా ఉంది. రైట్ రాము.